సర్వశిక్ష అభియాన్ పేరు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా మారింది ఈ పథకం కింద రెండు వేల పంతొమ్మిది నుంచి హర్యానా హర్యానాలో పదో తరగతి వరకు హర్యానా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాషను బోధిస్తున్నారు బన్సీలాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్ర పాఠశాలలో తెలుగును రెండో భాషగా గుర్తించింది పంజాబీని నేర్పించడం బదులు తెలుగును నేర్పించడం ద్వారా పంజాబీ భాషను హర్యానాలో నేర్పించాల్సిన అగత్యం ఏర్పడదు పంజాబ్ హర్యానాల మధ్య ఉన్న వైరుధ్యాలు మనకు తెలిసిందే పంజాబ్ హర్యానాలకు ఉన్న వివాదాలు తెలిసిందవే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలోని శ్రీ ముక్తసర్ సాహెబ్ జిల్లాలో పాఠశాల క్లస్టర్ సమితి జిల్లా స్థాయిలో తెలుగులో కార్యకలాపాలు నిర్వహించాల్సిందిగా జిల్లా విద్యాధికారి సంబంధిత పాఠశాలలకు సిబ్బందికి లేఖలు రాశారు జూలై ఆగస్టు నెలలో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భాష సంస్కృతి ఆచార వ్యవహారాలు నృత్యాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర వేడుకల్లో అందులో భాగంగా భిన్నత్వంలో ఏకత్వం గురించి ప్రచారం చేయనున్నారు పంజాబ్లో తెలుగు పాటలు వినవచ్చు